ओके सर। माजी मुख्यमंत्री वर्युडु आंध्र राष्ट्र प्रतिपक्ष नेता 40 इयर्स इंडस्ट्री अनि चेप्पुकुने नारा चंद्रबाबु नायडु गारु आंध्र राष्ट्रम एदुर्कोंटुन्न इक्कट्टि परिस्थितुल्लो आंध्र राष्ट्र प्रभुत्वानिकि సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ప్రజలను మరీ ముఖ్యంగా కోవిడ్ రోగులను భయప్రాంతులకు గురి చేసే విధంగా K440N అనే వైరస్ కరోనా కంటే 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందిందని అది ఆంధ్ర రాష్ట్రంలోనే వృద్ధి చెందిందని జనాలను రెచ్చగొట్టే విధంగా జనాలను భయప్రాంతులకు గురి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై పక్షపూరితమైన జనాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిపైన ఈరోజు నొసపేట కూటం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇందు ముఖ్యంగా తెలియజేయండి. నొసపేట కూటం పోలీస్ స్టేషన్ పరిధిలో రాపోలు శ్రీనివాసరావు అనే అడ్వకేటు సన్ ఆఫ్ వెంకయ్య ఇతను పెద్ద చెరువు లిమిట్స్లో కాపురం ఉంటాడు. ఇతను వృత్తిరీత్యా న్యాయవాది. ఇతను ఈరోజు నసలపేట టూటౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే మన ఎక్స్సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఎక్స్ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కొన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు ఈ యొక్క ఈ మన రాష్ట్రంలో 44 వేరియంట్ అనే ఒక వైరస్ ఉంది. ఈ వైరస్ అనేది చాలా కరోనా కంటే కూడా 1500 రెట్లు బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఈ జూమ్ మీటింగుల ద్వారాను ఈ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారాను ప్రజల్లో అసత్యమైన ప్రచారాలు చేస్తూ ప్రజలను భయపాటలకు గురి చేస్తున్నారని దానివల్ల ఆ కంప్లైంట్ యొక్క శ్రీనివాసరావు కూడా తను కూడా భయాందోళనకు గురవుతున్నట్లు ఈ యొక్క ఈ వైరస్ అనేది మన దగ్గర లేదని దీనికి సిసిఎంబి శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించడం జరిగిందని ఇలాంటి వైరస్ మన రాష్ట్రంలో లేదని నిపుణులు కూడా వైద్య నిపుణులు కూడా స్పష్టం చేయడం జరిగిందని ఇలాంటి అసత్య ప్రచారం చేయడం వల్ల మన రాష్ట్రంలో అంబులెన్సులు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు నిషేధాజ్ఞలు విధించారని అలాగే పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో కూడా మనకు అక్కడ వరకు 40 డేస్ క్వారంటైన్లో ఉంటేనే మన రాష్ట్రం అలౌ చేస్తున్నారని చెప్పేసి ఈ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఇలాంటివి ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నారని చెప్పేసి ప్రతి హత్య కూడా ప్రభుత్వ హత్యగా ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నారని చెప్పేసి ఈనాడు ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో ఈ శ్మశానాలకు సంబంధించిన ఫోటోస్ ఏ విధంగా ఒక నిబంధన ఉందని ఇలాంటివన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ తాను ఇష్టానుసారంగా ఇలాంటి ప్రజలను ప్రయోగాలను గురించినటువంటి ఆజ్ఞలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాపోలు శ్రీనివాసరావు అడ్వకేట్ గారు ఇలా నర్సరావు కూటన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగిందని దీని మీద మనం ఎఫ్ఐఆర్ కట్టి ఫర్దర్గా దర్యాప్తు చేస్తాం.